हाय वेलकम टू पीएसआर स्टडीज ई रोज वच्चेसी एपी 10th क्लास वाळ्ळकी पेपर पैटर्न अनेदी चेंज अयिंदी ओनली 6 एग्जाम ई 6 एग्जाम्स योक्क मॉडल पेपर ब्लू प्रिंट अनेदी गवर्नमेंट रिलीज चेसिंदी अदेंटो चूद्दाम एग्जाम टाइम वच्चेसी 3 अवर्स 15 मिनट्स ओनली 6 एग्जाम्स मीकु उंटाई ईच पेपर की 100 मार्क्स अंटे 600 कोच्चेसी एग्जाम सो इप्पुडु मनं तेलुगु मॉडल पेपर योक्क ब्लू प्रिंट गनुक चूसुकुंटे 100 मार्क्स की एग्जाम 3 अवर्स 15 मिनट्स वच्चेसी टाइम फर्स्ट सेक्शन लो वच्चेसी अवगाहना प्रतिस्पंदन टॉपिक नुंची 32 मार्क्स अंटे पद्यालु पद्याल प्रति पदार्थालु रायडं वाटि मीद फर्स्ट मनकु रेंडु पद्यालु इस्तारु वाटिलो एदो ओक दानिकि मनमु ప్రతి పదార్థం రాయాలి 8 మార్క్స్ ఈ పద్యాలు అనేది ఇక్కడ ఉన్నాయి చూసుకోండి ఇవే కాదు ఇలాంటి వస్తాయి ఇది పేపర్ ఈ విధంగా ఉంటుంది అనే అవగాహన కోసం మాత్రమే గవర్నమెంట్ రిలీజ్ చేయడం జరిగింది నెక్స్ట్ సెకండ్ వచ్చేసి రెండు పద్యాలు ఇస్తారు ఒక పద్యాన్ని కంప్లీట్ గా రాయాలి రాసి దానికి భావం రాయాలి 8 మార్క్స్ నెక్స్ట్ థర్డ్ బిట్ వచ్చేసి రామాయణంలోని ఒక కాండ నుంచి ఇచ్చిన కింది సంఘటనలను వరుస క్రమంలో రాయండి మీకు రామాయణం నుంచి కొన్ని లైన్స్ ఇచ్చారు అవి వరుస క్రమంలో అరేంజ్ చేయాలి 4 లైన్స్ ఇచ్చారు 8 మార్క్స్ నెక్స్ట్ ఇక్కడ ఇచ్చిన పారాగ్రాఫ్ ని రీడ్ చేసి కింద ఇచ్చిన క్వశ్చన్స్ కి ఆన్సర్ చేయాలి 8 మార్క్స్ నెక్స్ట్ సృజనా వ్యక్తీకరణ సృజనాత్మకత అంటే మీ టెక్స్ట్ బుక్ బ్యాక్ సైడ్ నుంచి క్వశ్చన్స్ అనేది రావడం జరుగుతుంది ఫస్ట్ వచ్చేసి కింది ప్రశ్నలకు 4-5 వాక్యాలలో సమాధానాలు రాయండి ఇక్కడ మనకు 3 క్వశ్చన్స్ ఇచ్చారు 3కి 3 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి ఈచ్ క్వశ్చన్కి 4 మార్క్స్ టోటల్ వచ్చేసి 12 మార్క్స్ నెక్స్ట్ లాంగ్ ఆన్సర్స్ అండి మనకి ఇక్కడ చాయిస్ అనేది ఉంటుంది 8th క్వశ్చన్లో పైన ఒక క్వశ్చన్ ఇస్తారు కింద ఒక క్వశ్చన్ ఇస్తారు ఏదో ఒక క్వశ్చన్ మాత్రమే రాయాలి 8 మార్క్స్ 9th లో కూడా సేమ్ 10th లో కూడా సేమ్ నెక్స్ట్ సెక్షన్ 3 వచ్చేసి 32 మార్క్స్కి టెక్స్ట్ బుక్ బ్యాక్ సైడ్ ఉన్న గ్రామర్ రావడం జరుగుతుంది 11th వచ్చేసి అలంకారాన్ని గుర్తించాలి 2 మార్క్స్ 12th వచ్చేసి ఘన విభజన చేయాలి ఏ పద్య పాదమో గుర్తించాలి 13th గీత గీసిన పదానికి అర్థం రాయాలి 13th ఆ వచ్చేసి గీత గీసిన పదానికి అర్థం గుర్తించి విడిగా రాయాలి 14th పర్యాయ పదం 15th వచ్చేసి ప్రకృతి రూపం 16th వికృతి రూపం నెక్స్ట్ 17th గీత గీసిన పదాన్ని విడదీసి రాయాలి 18th పదాలను కలిపి రాయాలి 20 సమాస పదానికి విగ్రహ వాక్యం రాయాలి 21 వచ్చేసి ఏ సమాసమో రాయాలి 23 నుంచి వచ్చేసి కింది జాతీయాలకు సూచించిన విధంగా జవాబులు రాయండి సో దిస్ ఇస్ ద మోడల్ పేపర్ మరి బ్లూ ప్రింట్ ఏ విధంగా వస్తుంది అనేది ఇక్కడ చూసుకోండి అవగాహన ప్రతిస్పందన నుంచి 32 మార్క్స్ వ్యక్తీకరణ సృజనాత్మకత 36 మార్క్స్ భాషాంశాలు వచ్చేసి 32 సో టోటల్ వచ్చేసి 100 మార్క్స్ సో మరి పద్యాల నుంచి 20 మార్కులు వస్తాయి
ఏదైనా గద్యం అపరిచిత గద్యం అంటే పారాగ్రాఫ్ని ఇచ్చి క్వశ్చన్స్ రాయడం 20 మార్కులు, ఉపవాచకం నుండి 20 మార్కులు, పద్యం గద్యం నుండి సృజనాత్మక ప్రశ్న 8 మార్కులు, భాషాంశాలు వచ్చేసి 32 మార్క్స్. నెక్స్ట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. లాంగ్ ఆన్సర్స్ వచ్చేసి 7 ఇస్తారు, 8 మార్క్స్ ఈచ్ క్వశ్చన్, 56. షార్ట్ ఆన్సర్స్ వచ్చేసి 3 ఇస్తారు, ఈచ్ క్వశ్చన్కి 4 మార్క్స్, 12. అతి లఘు ప్రశ్నలు 9 వస్తాయి, ఈచ్ క్వశ్చన్కి 2 మార్క్స్, 18. 1 మార్క్ క్వశ్చన్స్ వచ్చేసి 14 వస్తాయి. సో ఇవన్నీ సేమ్ అవే. సో దిస్ ఈస్ ద మోడల్ పేపర్ అండ్ బ్లూ ప్రింట్. వీడియో నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.